అందరికి నమస్కారాలు. బీజేపీ అధ్యక్షులు అమిత్ షా గారి తెలంగాణ పర్యటన రేపు ఉదయం 11 గంటలకు వారు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్లో ఉన్నటువంటి అగ్రసేన్ మహారాజు వారి జయంతి పురస్కరించుకొని అగ్రసేన్ సమాజం యొక్క పిలుపుని అందుకొని వారు ఆ విగ్రహానికి అక్కడ పూలమాల సమర్పించి నివాళులు అర్పించి నేరుగా కాచిగూడలోని శ్యాంబాబా మందిర్కు అక్కడ దర్శనం చేసుకొని కొంతమంది సాధువులతో వారు సమావేశమై నేరుగా 12:30 గంటలకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వారు చేరుకుంటారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగేటువంటి సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ళ, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బూత్ అధ్యక్షులతో వారు ప్రత్యేక సమావేశం పాల్గొంటారు. ప్రధానంగా ఇది ఎన్నికల సన్నాహక సమావేశం. పోలింగ్ బూత్లో బీజేపీ గెలవాలి, ఆ గెలుపుకు దోహదపడే సూత్రాలను బూత్ అధ్యక్షులకు వాడు వివరిస్తూ బీజేపీ ఇటీవల కాలంలో అన్ని రాష్ట్రాల్లో గెలుస్తున్నటువంటి విజయ సూత్రం పోలింగ్ బూత్ అధ్యక్షులకు పూర్తి బాధ్యత చేసి పోలింగ్ బూత్లో ఉండేటువంటి 1000 ఓటర్లు వారికి పని విభజన చేసి ఆ కార్య పద్ధతి గురించి ఆ విజయాలకు దోహదపడని సూత్రాలన్నీ కూడా ఈ ప్రాంత కార్యకర్తలకు బూత్ అధ్యక్షులకు వారు మార్గదర్శనం చేయడం జరుగుతుంది. పోలింగ్ బూత్ గెలిస్తేనే తెలంగాణ గెలిచినట్టుగా ప్రతి పోలింగ్ బూత్లో బీజేపీ గెలవడానికి కార్యకర్తలకు బాధ్యులకు సమాయత్తం చేయడానికి దోహదపడేటువంటి ఈ యొక్క ఎన్నికల సన్నాహక సమావేశం, ఆ తర్వాత నేరుగా రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసి భోజనం అనంతరం నేరుగా 3 గంటలకు బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి అంబేద్కర్ గ్రౌండ్స్లో బీజేపీ సమరభేరి ఈ బహిరంగ సభలో పాల్గొని తెలంగాణ ప్రజానీకానికి ఒక స్పష్టత, బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి, బీజేపీని ఎందుకు గెలిపించాలి, మరోవైపు టీఆర్ఎస్ యొక్క వైఫల్యాలు, కాంగ్రెస్ అవకాశవాద రాజకీయంతో పాటు ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సంకేతం బీజేపీ తెలంగాణలో గెలిపించడానికి ఆ సమర భేరీని ఉద్దేశించి వారు ప్రసంగిస్తారు. ఇటీవల పాలమూరు జిల్లాలో ఎన్నికల శంకారావణి పూరించినటువంటి అమిత్ షా గారు కరీంనగర్ జిల్లా ప్రధానంగా అది చైతన్యానికి పెట్టినటువంటి పేరు, అత్యంత చైతన్యం కలిగిన ప్రాంతం కరీంనగర్. ఆనాడు తెలంగాణ ఉద్యమానికైతేనేమి లేదా భారతీయ జనతా పార్టీ కూడా మొదటి నుంచి కూడా వెన్నుదన్నుగా ఉన్నటువంటి ప్రాంతం కరీంనగర్ ప్రాంతం. ప్రస్తుత గవర్నర్ విద్యాసాగర్ గారిని 3 పర్యాలు గెలిపించినటువంటి కరీంనగర్ ప్రాంతం, అనేక మంది ప్రజాప్రతినిధులను, ఎమ్మెల్యేలను, ZPTCలను, సర్పంచ్లను, MPTCలను ఒక బలమైన శక్తిగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఈ సభ రేపు జరగబోయే ఎన్నికలకు తప్పకుండా ఉత్తర తెలంగాణ ప్రజలకు ఒక పూర్తి భరోసా, బీజేపీ గెలుపు ఆవశ్యకత గురించి వేలాది సంఖ్యలో వచ్చేటువంటి యువత, మహిళలు, కార్మికులు, చేతి వృత్తుల మీద ఆధారపడ్డటువంటి చేనేత కార్మికులు, బీడీ కార్మికులు స్వచ్ఛందంగా తరలి రావడానికి వారు సమాయత్తమవుతున్నారు. అంతేకాకుండా తెలంగాణ ప్రజలకు నరేంద్ర మోడీ ప్రభుత్వం వారు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, ఈ ప్రాంత ప్రజల సంక్షేమం నిమిత్తం మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు వారు పూర్తిగా వివరిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాల పాలన కోసం తీర్పునిస్తే ఎందుకు అసెంబ్లీని ముందస్తుగానే రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్, కేసీఆర్ గారు ఎందుకు తెరలేపారు, ఈరోజు కూడా వారు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు, అభివృద్ధి ఎజెండా మీద ఎన్నికలు పోకుండా అభివృద్ధి అంశాల గురించి ప్రస్తావించకుండా వ్యక్తిగతమైన దూషణలతో ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో, టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ 4.5 సంవత్సరాలు ప్రజలు పెట్టినటువంటి పరీక్షలో పూర్తిగా విఫలమైపోయినారు. టీఆర్ఎస్ పార్టీ కనీసమైన మార్కులు పొందలేక ప్రజలు
నిర్ధారించిన పరీక్షలో ఫెయిల్ కావడమే కాదు ఘోరంగా విఫలమైంది. అయితే టీఆర్ఎస్ ఫెయిల్ అయినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీ ఇది పాస్ అయిందన్నట్టుగా కాదు. టీఆర్ఎస్ ఫెయిల్ అయిందని చెప్పి కాంగ్రెస్ ఏదో జబ్బలు జరుచుకుంటున్నారు, మళ్ళీ కొత్త పైజామాలు లాల్చీలు కుట్టుకొని పగటి వేషగాళ్ళ మాదిరిగా బూటకపు హామీలతో ఈరోజు ఒక అవినీతి పర్ల కూటమిగా ఈరోజు తెలంగాణ ద్రోహులతో చేతులు కలిపి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఫెయిల్ అయింది కాబట్టి మేమేదో పాస్ అయినామని చెప్పి రంకెలు వేస్తూ ఉన్నారు. ఇవాళ ఇవాళ కాంగ్రెస్ భవన్ అవినీతి పరులకు అడ్డాగా మారిపోయింది. అవినీతి పరుల భవన్గా ఈరోజు పేరుగాంచినటువంటి కాంగ్రెస్ నాయకత్వం, గత 10 సంవత్సరాల మీ పాలన, మీ వారసత్వ రాజకీయాలు, కుటుంబ రాజకీయాలు, బంధు ప్రీతి, అవినీతి, ఇందిరమ్మ ఇళ్లలో జరిగినటువంటి దోపిడీ ప్రజలు ఇంకా మర్చిపోలేకుంటున్నారు. 10 సంవత్సరాలు జరిగినటువంటి ఆ రోజు ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ రూపంలో కొనసాగుతున్న దాన్ని ప్రజలు మర్చిపోలేదని చెప్పి నేను స్పష్టం చేస్తూ, ఇవాళ ఏసీబీ అధికారులు, ఈడీ దర్యాప్తు సంస్థలు పన్ను ఎగవేతదారులను, ఆర్థిక నేరస్తులను వెంటపడి వారికి అక్రమ సంపాదనను, ఆ నల్ల ధనాన్ని వెలికిలోకి తీసుకొస్తూ ఉంటే కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఇవాళ గుబులు పుడుతుందో నాకు అర్థం కావటం లేదు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు కాంగ్రెస్ నాయకులు తడుచుకోవడం చూస్తూ ఉంటే, తడుముకోవడం చూస్తూ ఉంటే ఎక్కడో ఏదో మతలబు ఉందనేటువంటిది ప్రజలు అర్థం చేసుకునే అమాయకులు తెలంగాణ ప్రజలు కాదు. అసలు ఈడీలు, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు, లేకపోతే ఏసీబీలు ఉన్నదే అవినీతి, అక్రమ సంపాదన, ఆర్థిక నేరస్తులను వేటాడి వెంటాడి వెంబడించి పట్టుకోవడానికి చేసే ప్రయత్నాలను దాన్ని మనం స్వాగతించాల్సింది పోయి దానిని రాజకీయాలతో ముడిపెట్టి రాజకీయ రంగులను పులిమి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తే ప్రజలు క్షమించరని, దర్యాప్తు సంస్థలకు పార్టీకి ముడిపెట్టడం ఇది ఒక వింత వాదన, ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. వాళ్ళ సంపాదన అక్రమ కాదా తేల్చాల్సింది పోయి పైపించి వాళ్ళు అమిత్ షా గారు తెలంగాణకు వస్తున్నారంటే వీళ్ళకి చలిజ్వరం వస్తున్నది. అది టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు వణుకు పుడుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని హోదాలో తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి సారించి తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఒక సుపరిపాలన, అవినీతి రహిత పాలన, పేదల సంక్షేమం కోసం పాటుపడే విధానాలను మోదీ నేతృత్వంలో తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు కోసం ఇవాళ అమిత్ షా గారు అధ్యక్షుని హోదాలో ఎండనక 3 రోజులు నల్లగొండలో మకం వేస్తే ఆ రోజు కూడా ముచ్చెమటలు పట్టినాయి టీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు. ఒక పర్యటనకు 2 పర్యటనలకు వీళ్ళు అదిరిపోతూ ఉంటే 3 సార్లు పర్యటిస్తే మూర్చపోయే పరిస్థితి ఈ పార్టీ నాయకులది. ముందుంది ముసళ్ళ పండుగ, అమిత్ షా గారితో పరిమితం కాదు. ఎన్నికల సందర్భంలో మా సమ్మోహన అస్త్రం, బ్రహ్మాస్త్రం, మోదీ గారి యొక్క అస్త్రాన్ని సంధించి ఈ అవినీత పరుల ఆట కట్టించడానికి బీజేపీ ఇవాళ సంకల్పం తీసుకున్నది కూడా ఈ నాయకులు హెచ్చరిస్తున్నారు. మీ తాతాకు చప్పుడులకు బెదిరిపోవడానికి కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, తెలంగాణ నాయకత్వం ఏమాత్రం కూడా అదరదు, బెదరదు. నిజాయితీగా ఇవాళ నమ్ముకున్న సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తూ ఈరోజు తెలంగాణలో 119 సీట్లు అభ్యర్థులను బరిలోకి దించి గెలుపు గుర్రాలను రేపు పోటీలో పెడతామంటే మరి ఎందుకు వీళ్లకు కంపనం పుడుతున్నది? ఇవాళ నిజంగా మీకు బీజేపీ పట్ల భయమే లేకపోతే, మీరు వణికిపోకపోతే ఎందుకు ఇవాళ మీరు టీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీతో, కాంగ్రెస్, సిపిఐ, తెలుగుదేశంతో ఈ యొక్క పొత్తులన్నీ కూడా తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా చిత్తులేసి ఇవన్నీ కూడా మీ పొత్తులు, ఈ అలయన్స్లన్నీ కూడా మీ మజ్దూర్ మజ్బూత్ అలయన్స్ కాదు, ఇది మజ్బూరీ అలయన్స్లు, విధి లేక చేతకాక కాబట్టి ఇవన్నీ కూడా మజ్బూత్ అలయన్స్ కాదు, మజ్బూరీ అలయన్స్లు ఇవన్నీ కూడా. విధి లేని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితిలో, దిక్కులేక కూటములు కట్టి ఇవాళ మా గురించి మాట్లాడుతున్నాం. ఒంటరిగా పోతారా, అభ్యర్థులు ఉన్నారా, మీకే అంత నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, మీకే అభ్యర్థులు ఉంటే ఎందుకు ఇవాళ తోకబట్టుకొని వేలాడుతున్నారు వాళ్ళు? ఇది కాంగ్రెస్ తెలంగాణలో కాదు, దేశవ్యాప్తంగా కూడా చివరికి
అఖిలేష్ యాదవ్ సైకిల్ మీద పిలియన్ రైడర్గా రాహుల్ గాంధీ ఊర్లలో తిరిగిన డిపాజిట్లు గల్లంతైనాయి, అడ్రస్ లేకుండా పోయింది. ఎప్పుడు ఏ సైకిల్ మీద ఎక్కుతారో, ఎప్పుడు ఏ కార్లో కూర్చుంటారో, ఎప్పుడు ఏ ఏనుగు మీద ఎక్కుతారో, ఇది కాంగ్రెస్ దీన పరిస్థితి. ఇవాళ మేము ఒంటరిగా పోటీ చేస్తున్నామంటే, ఒంటరిగానే ఈ రాష్ట్రంలో బరిలోకి దిగుతామంటే చలి జ్వరం. అందుకనే ఇవాళ ఈ పార్టీలన్నీ కూడా వేరు కాదు, కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ. కాబట్టి ఇవాళ రహస్య ఒప్పందాలు మీరు, ఒడంబడికలు మీరు చేసుకుంటూ, లోపాయికారి లాలూచి రాజకీయాలు మీరు పడుతూ, మా మీద ఇవాళ మీరు రహస్య ఒప్పందాలని చెప్పి ప్రజల దృష్టి మళ్లించడానికి, గందరగోళం సృష్టించి లబ్ధి పొందుదాం రాజకీయంగా చేసే కుట్రలు తెలంగాణలో చెల్లవు. 20 రాష్ట్రాల్లో గెలిచిన పార్టీ వాళ్ళ ప్రజల మెప్పుతో, ప్రజల తీర్పుతో మీరు అడ్డదారులు దొక్కుతూ, నిన్నటి వరకు కత్తులు దూసుకొని తెల్లారేసరికి ఏ రకమైనటువంటి కౌగులింతలు, రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు చట్టపట్టాలు, కేసీఆర్ గారు దీవెనలు కుమారస్వామికి, ఇవన్నీ కూడా ప్రజలు గమనించడం లేదనుకుంటే మీ అంత అమాయకత్వం. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకుంటే ఇంతకంటే భ్రమలో, ఆ భ్రమలో కొనసాగండి. టీఆర్ఎస్ నిజస్వరూపం, కాంగ్రెస్ బండారం, తెలుగుదేశం యొక్క మరి తెలంగాణ చెప్పంటే మీ రోతిరి. ప్రజలు అమాయకులు కాదు. రెండు కళ్ళ సిద్ధాంతం, తెలంగాణ ప్రకటన అర్ధరాత్రి రాగానే తెల్లారి కనేసరికి ప్లేటు ఫిరాయించిన చంద్రబాబు నాయుడు, రంగులు మార్చే ఊసరేవిల్లి సైతం కూడా సిగ్గుతో తల ఉంచుకుంటుంది. తెల్లారేసరికి మొత్తం యూటర్న్ తీసుకొని కృత్రిమ ఉద్యమాన్ని నడిపి తెలంగాణకు అడ్డుకున్నటువంటి చంద్రబాబుతో ఇవాళ కాంగ్రెస్ కలుస్తూ ఉంటే, అటువంటి కూటమిలో కోదండరామ్ గారు ఇవాళ భాగస్వాములు అవుతున్నారంటే తెలంగాణ ప్రజలు విస్తుపోతున్నారు. అమరుల ఆత్మ ఘోషిస్తూ ఉన్నది ఇవాళ. కాబట్టి వీళ్ళు కాదు తెలంగాణకు న్యాయం చేసేవాళ్ళు. ఈ పార్టీలన్నిటి కూడా అధిష్టానం ఎక్కడంటే కాంగ్రెస్ అయినా, టీఆర్ఎస్ అయినా, టీడీపీ అయినా, కేర్ ఆఫ్ అడ్రస్ దారుస్సలాం. వీళ్ళ అధినాయకుడు ఎవరంటే అసదుద్దీన్ ఓవైసీ. అసదుద్దీన్ ఓవైసీ కేసీఆర్ ముఖ్యమంత్రి అని కితాబునిస్తున్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ కుమారస్వామిగా మేమెందుకు ముఖ్యమంత్రి కాకూడదు అని వారు బ్లాక్మెయిల్ రాజకీయాలు. ఇవన్నిటికీ లొంగిపోయేటువంటి పార్టీలు ఈ మజ్లిస్కు, ఈ ఓవైసీ సోదరులకు లొంగిపోయే పార్టీలు ఈ టీడీపీలు, టీఆర్ఎస్లు, కాంగ్రెస్లు. ఇవాళ బీజేపీ ఈ ఓవైసీ మజ్లిస్కు అదరదు, బెదరదు. వీళ్ళ యొక్క కోరలు పీకే సామర్థ్యం బీజేపీకి ఉందనేటువంటి విశ్వాసం ప్రజలు ఉంది. కాబట్టి అమిత్ షా గారి రాకతో వీరికి గుండెలు రైలు పరిగెడుతున్నాయి, వీళ్ళ బండారాలు బయటపడతాయని చెప్పి అక్కసుతో మాట్లాడుతున్నారు ఇవాళ. ఖచ్చితంగా రేపు అమిత్ షా రాక అనంతరం పార్టీ శ్రేణులే కాదు తెలంగాణ ప్రజల్లో కూడా పూర్తి భరోసా కల్పించి మళ్ళీ త్వరలోనే హైదరాబాద్లో జరిగేటువంటి జాతీయ యువ సమ్మేళనంలో కూడా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు 28వ తేదీ జరిగేటువంటి యువజన ర్యాలీలో, భారీ ర్యాలీలో అమిత్ షా గారు మళ్ళీ వారు ప్రసంగిస్తారు. ఈ రకంగా తెలంగాణలో జరిగే ఎన్నికలపైన భారతీయ జనతా పార్టీ ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి సారించి ఇవాళ డిసెంబర్ 7వ తేదీ అనంతరం తెలంగాణలో కాషాయ జెండా రేపడం ఖాయం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసాలకు అనుగుణంగా మా పార్టీ ప్రచారం కూడా ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి, పేదల సంక్షేమం కోసం తీసుకున్నటువంటి కార్యక్రమాలు, అడుగడుగున టీఆర్ఎస్ పార్టీ మోదీ అభివృద్ధిని, సంక్షేమాన్ని అడ్డుకుంటూ చేస్తున్న విన్యాసాలను, ఫీట్లను గడప గడపకు బీజేపీ ఇంటింటికి మోదీ పథకాలతో పాటు టీఆర్ఎస్ యొక్క వైఫల్యాలను ఎండగట్టి కాంగ్రెస్ యొక్క అవకాశవాద రాజకీయాలు ప్రజల ముందు దోషిగా నిలబెట్టి మేము ఒక చేత్తో బీజేపీ జెండా, రెండవ చేతిలో మోదీ అజెండాతో తెలంగాణలో పాగా వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కరీంనగర్ సభ తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్కు విచ్చేసి హైదరాబాద్లో 119 అసెంబ్లీ క్షేత్రాలకు సంబంధించిన కన్వీనర్లతో, అదే రకంగా సమన్వయకర్తలతో ప్రత్యేక సమావేశం వారు నిర్వహిస్తూ ఉన్నాము. అందులో ప్రధానంగా మోదీ ప్రభుత్వం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణకు కల్పించిన నిధులు, చేపట్టిన అభివృద్ధి,
నేను ఈ రోజు కూడా సవాల్ చేస్తున్నాను. ఈ 4.5 సంవత్సరాల మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన నిధులు, చేపట్టిన కార్యక్రమాలు, పేదల సంక్షేమం కోసం పాటుపడినటువంటి విధానాలు గత ఏ ప్రభుత్వం కూడా ఈ 70 సంవత్సరాల చరిత్రలో చేపట్టలేదు. చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను సవాల్ చేస్తున్నాను. అది టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ నాయకులైనా చర్చకు రావాల్సిందని పిలుపునిస్తా ఉన్నాను. 4.5 సంవత్సరాల్లో 2,20,000 కోట్ల పైచిలకు నిధులు ఈ రాష్ట్రానికి కల్పించినా అది టీఆర్ఎస్ కోసం కాదు, తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం. కొట్లాది సాధించుకున్న తెలంగాణ ప్రజల కలలు సాకారం చేయడానికి. అంతేకాదు ఈ అసెంబ్లీ కన్వీనర్ సమావేశంలో పూర్తిగా తర్ఫీదునిచ్చి కేంద్రంలో రేపు మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం. 2019లో కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి అనుబంధంగా ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పూర్తి న్యాయం తెలంగాణ ప్రజలకు జరుగుతుంది. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలంటే, అన్ని వర్గాల ప్రజలకు మరి సంక్షేమ పథకాలు ఫలాలు అందాలంటే ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఆవశ్యకత గురించి తెలిపేదానికి అమిత్ షా గారు ఈ అసెంబ్లీ కన్వీనర్లో వారు పూర్తిగా తరఫునిచ్చి ఆ దిశలో అసెంబ్లీ కన్వీనర్ల సమావేశంలో వారు మార్గదర్శనం చేస్తారు ఈ పార్టీ ఆఫీస్లోని. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా మళ్ళీ ప్రత్యేక నియమంలో వారు మళ్ళీ ఢిల్లీ బయలు. మాకు ఒక ప్రక్రియ ఉంది. అన్ని పార్టీలకు భిన్నంగా అసెంబ్లీ శ్రేణులతో మొదటి విడతగా అభ్యర్థుల అభిప్రాయ సేకరణ పూర్తి చేసుకున్నాం. ఇవాళ ఆశ్చర్యపోతారు, కొన్ని వేల సంఖ్యలో మాకు దరఖాస్తులు అందినాయి. ఇప్పుడు కూడా దాదాపు 100 పైగా ముస్లిం మైనార్టీలు పాత పట్టణంలో మజ్లిస్ మీద పోటీ చేస్తామని చెప్పి వాళ్ళ పట్టుదలతో మాకు దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మేము క్రోడీకరించి ప్రజాబోళం ఉన్న నాయకులను గుర్తించి రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశంలో వాటిని కేంద్ర పార్టీ పార్లమెంటు పార్టీ బోర్డుకు సిఫార్సు చేసి కేంద్ర పార్టీ పార్లమెంట్ బోర్డు ప్రకటించిన జరుగుతుంది. నోటిఫికేషన్ లోపల అంచెలంచెలుగా విడతల వారీగా అభ్యర్థుల ప్రకటన అనేది ఇది జరుగుతుంది. నేను చెప్తున్నాను కదా, చేరికలు అమిత్ షా రాకకు సంబంధం లేని పదే పదే చెప్తున్నాను. అమిత్ షా రాకముందు చేరుతున్నారు, అమిత్ షా వచ్చిపోయిన తర్వాత చేరుతుంటారు. మీరు అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటారు, దాన్ని వార్తల్లో తీసుకొస్తూ ఉంటారు. రేపు అమిత్ షా రాక తర్వాత కూడా కొంతమంది చేరుతారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొంతమంది కలుస్తారు. అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. మా దాంట్లో సంప్రదాయంగా దరఖాస్తు పెట్టుకోవాల్సిన సంప్రదాయం లేదు. దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళను పెట్టుకోలేని వాళ్ళను మేము ఎవరూ దరఖాస్తు పెట్టలేదు. పార్టీ గుర్తిస్తుంది కానీ చర్చించాం. అసెంబ్లీలో ఎవరుంటే బాగుంటుంది, అసెంబ్లీ నాయకులతో చర్చలు జరిగినాయి. ఆ రకంగా అనేకమైనటువంటి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తారు. అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం ఉంటుంది. మహిళలకు ఉంటుంది, బీసీలకు ఉంటుంది, ఎస్సీలకు ఉంటుంది, ఎస్టీలకు ఉంటుంది, మైనార్టీలకు కూడా ఈరోజు తెలంగాణలో పోటీ చేస్తారు. ఎవరి బంధం ఏంటో ప్రజలు చూస్తున్నారు. దాన్ని ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు, ప్రజలే తీర్పునిస్తారు. రేపు డిపాజిట్లు గల్లంతి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతుంటే అందుకనే కదా, ముందు మమ్మల్ని ముందు విమర్శించే ముందు మీ ఇల్లు చక్కదిద్దుకోండి. మీరు బస్సు యాత్రలు చేస్తే మీ బస్సు గాలి దిగిపోయింది, వెనుక టైర్లకు పోయినాయి, వెనుక డోర్లకి దిగిపోయినారు. గెలిపిస్తే 21 మందిని మీ ఎమ్మెల్యేని గెలిపిస్తే ఎంతమంది మిగిలిన చూసుకో. అందుకనే ప్రజలు మీ ఓటు వృధా చేసుకో. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నిజంగా కాంగ్రెస్ పార్టీకి రేపు ఓటేస్తే అది మూసి మురికిలో వేసినట్టే. మీరు గుర్తించే అభ్యర్థులు గెలిచినా మీ వైపు ఉంటారని నమ్మకం లేదు. తెలంగాణ ప్రజలు తేల్చుకుంటారు మీ సంగతి ఏందో. మిమ్మల్ని గెలిపిస్తే ఎట్లా ముడిపోయినారో మీ ఎమ్మెల్యేలు తెలంగాణ ప్రజల ముందు ఏ ముఖం పెట్టుకుని ఓట్లాడతారో ప్రజలు మీకు జవాబు చెప్తారు. 21 మందిని గెలిపిస్తే మిగిలిన ఎంతమంది, మీ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎంతమంది గెలిస్తే ఇంతమంది మిగిలిన, మీ ఎంపీలు మిగిలింది ఎవరయ్యా? సగం టీఆర్ఎస్ చూస్తే సగం కాంగ్రెస్. అందుకనే మళ్ళీ వేషాలు మార్చుకొని పగటి వేషకాలకు వస్తే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు నమ్మడం. చాలామంది కలుస్తున్నారు, ఇంకా కలుస్తూనే ఉంటారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయడానికి లేదా బీజేపీ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రచారం చేయడానికి నరేంద్ర మోడీ నాయకత్వం పట్ల ఆకర్షితులై నరేంద్ర మోదీ మళ్ళీ 2వసారి ప్రధానమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షతో చాలామంది కలుస్తున్నారు. తప్పకుండా అటువంటి వారికి మేము స్వాగతం పలుకుతాం. తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం కానీ ప్రచారం కోసం కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి ముందుకొచ్చే వాళ్ళందరినీ కూడా తప్పకుండా స్వాగతిస్తాం. ప్రచారంలో కూడా అవసరమైన మేరకు వారికి తప్పకుండా వారికి అవకాశాలు కల్పిస్తాం. ప్రచార నిమిత్తం కూడా
బాధ్యత కల్పిస్తాం. బీజేపీలో ఒక సంప్రదాయం, ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలనేటువంటి నిర్ణయం ఏది లేదు, విధానం ఏమి లేదు. అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం. ఎన్నికల తర్వాత మరి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని చేసే అవకాశాలు ఉన్నాయి, లేదా ముందస్తు కూడా చేసాం. ఏదైనా ఇవాళ కాంగ్రెస్ మాదిరిగా ముఖ్యమంత్రి కోసం కోదల కోసం కుమ్ములాటలు లేవు. ఇవాళ బీజేపీ కాంగ్రెస్లో ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి అభ్యర్థి. మా దాంట్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించేటువంటి విధిగా ప్రకటించేటువంటి ఆనవాయితీ లేదు. అది అధిష్టానం తెలుస్తుంది. వారు పోటీ చేస్తారా, ప్రచారం చేస్తారా, లేకపోతే రెండు రాష్ట్రాల్లో తిరుగుతారా, పార్టీ బలోపేతం ఏ విధంగా చేస్తారని అమిత్ షా గారు వారి యొక్క కలియక తర్వాత భవిష్యత్తులో మీరు చూస్తూ ఉంటారు. టికెట్లు మాత్రమే వాళ్లకు న్యాయం చేయడం కాదు, అమూల్య త్యాగాలు విస్మరించినటువంటి ప్రభుత్వం పట్ల ప్రజలు కసితం ఉన్నారు. ఆ విస్మరించిన ప్రభుత్వాలను పార్టీలను ఇవాళ అతుకునే ప్రయత్నం చేస్తే జీర్ణించుకోలేకపోతాం. మేము అందరినీ గౌరవిస్తాం. అమరుల కుటుంబాలను కాదు, 1969 చనిపోయినటువంటి కుటుంబాలను, నిజాంకు వ్యతిరేకంగా రజాకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్లను మేము గౌరవిస్తాం. వాళ్ళ కుటుంబాలకు కూడా కీర్తన చరిత్ర పాఠ్యాంశాలు కూడా జోడించే ప్రయత్నాలు తప్పకుండా చేస్తాం. ఇవన్నీ కూడా మేము భవిష్యత్తులో మా ప్రణాళికలు ఇవన్నీ పొందుపరుస్తాం.